రసాయన శాస్త్రంలో నోబెల్ సూక్ష్మ వస్తువులను పెద్దగా చూపే మైక్రోస్కోపులకు మరింత సునిశిత దృష్టిని ప్రసాదించిన అమెరికన్ శాస్త్రవేత్తలు ఎరిక్ బెడ్జిగ్, విలియం మోర్నర్, జర్మన్ పరిశోధకుడు స్టీఫెన్ హెల్లకు 2014 అక్టోబర్ 8 రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. అమెరికన్ శాస్త్రవేత్తలు ఎరిక్ బెడ్జిగ్, విలియం మోర్నర్, జర్మన్ పరిశోధకుడు స్టీఫెన్ హెల్లకు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ ముగ్గురు సూపర్ రిసాల్వ్డ్ ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోపీ అభివృద్ధికి దోహదపడ్డారని ఎంపిక కమిటీ ప్రశంసించింది. సాంప్రదాయ ఆప్టికల్ మైక్రోస్కోపులకున్న గరిష్ట సామర్థ్యాన్ని మించి ఇవి పనిచేస్తాయని వివరించింది. ఈ ముగ్గురి పరిశోధన ఆప్టికల్ మైక్రోస్కోపీని నానో కొలతల స్థాయికి తీసుకుని వచ్చిందని ఎంపిక కమిటీ కొనియాడింది. ఆప్టికల్ మైక్రోస్కోపుల్లో అనేక పరిమితులు ఉండేవి. అందులో కాంతి తరంగ దైర్ఘ్యం కూడా ఒకటి. దీని కారణంగా 0.2 మైక్రోమీటర్ల కంటే ఎక్కువ స్పష్టతను సాధించలేమనే భావన ఒకప్పుడు శాస్త్రవేత్తల్లో ఉండేది. అయితే ఫ్లోరోసెంట్ పరమాణువుల సాయంతో ఎరిక్, విలియం, స్టీఫెన్ ఈ పరిమితిని అధిగమించారు. ఆప్టికల్ మైక్రోస్కోపీకి కొత్త దిశానిర్దేశకం చేశారు. కణాల్లోని పరమాణువుల మధ్య సంబంధాలు ఎలా సాగుతాయన్నది అధ్యయనం చేయటానికి కూడా ఇది వీలు కల్పించింది. వ్యాధికి సంబంధించిన ప్రోటీన్లు పోగుపడటాన్ని చూపించింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ విధానాలను ఉపయోగించి జీవుల్లోని అత్యంత చిన్న భాగాలను పరిశీలించారు. స్టీఫెన్ మెదడులోని సంకేతాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవటానికి నాడీ కణాలను పరిశీలించారు. విలియం హంటింగ్టన్స్ వ్యాధికి సంబంధించిన ప్రోటీన్లను అధ్యయనం చేశారు. ఎరిక్ పిండాల్లోని కణ విభజనను పరిశీలించారు. వీరి పరిశోధన కారణంగా అనేక రంగాల్లో పురోగతి సాధ్యమైంది. పరమాణువులు జీవులకు సంబంధించిన సూక్ష్మ అంశాలను అధ్యయనం చేయటానికి మార్గం లభించింది. ఎరిక్ వర్జీనియాలోని హోవర్డ్ హ్యూక్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు. విలియం కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా, స్టీఫెన్ జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోఫిజికల్ కెమిస్ట్రీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.